గారికి కస్టమర్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్రమంగా పర్మిషన్ లేని కాలేజీలలో ఇలా ఇంటర్మీడియట్ సంస్థ ఫీజులు కౌన్సిలింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ పేరిట వసూలు చేస్తారు. సో దీన్ని ప్రశ్నించడానికి నిన్న మా రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు వెళ్ళగా పోలీసులు విద్యా సంస్థకి వారు సపోర్ట్ చేసి మా యొక్క ఎటువంటి కేసులు లేకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి మా యొక్క ఎన్ఎస్ఎల్ సభ్యులని నరసింహారెడ్డి సౌజన్య గారిని అరెస్ట్ చేశారు. ఇలా నారాయణ శ్రీ చైతన్య అక్రమంగా నడిపే క్యాంపస్ను వెంటనే మూసివేయాలి, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు నిజాం కాలేజ్ టౌన్ లో ఇంటర్మీడియట్ వ్యవస్థ నారాయణ చైతన్యకి వెళ్ళింది, మేము దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు. మరి కడియం శ్రీహరి గారు మీరు నిద్రపోతున్నా, మీరు ఖాళీ మీరు చెప్పే మాటలు ఖాళీ పుట్టి టీవీలకి దానికి మాత్రమే అంకితం అవుతాయా? మా యొక్క విద్యార్థుల నొప్పి మీకు తెలియట్లేదా? మీ సొంత లాభాల కోసం మాత్రమే వీరిపై మీరు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఇదే విధంగా ఇలా కొనసాగితే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క కార్పొరేట్ కాలేజ్ ని నడవనీయం. మా యొక్క ముఖ్యమైన డిమాండ్, రంగారెడ్డి ఆర్ఏఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. మేము పోయిన 10 రోజులకు వెళ్ళి వారిని మేము ప్రాధాయపడుతున్నాం. మేడం, దీనికన్నా ముందు చాలా మంది ఇలా అక్రమ కట్టడాల్లో నడుస్తున్న విద్యా సంస్థలు కార్పొరేట్ కాలేజీలో చాలా మంది విద్యార్థులు మృతి చెందారు. ఇక మీదట తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క సంఖ్య ఈ సంఘటన మళ్ళీ కావద్దు మేడం. దయచేసి దీనిపై మీరు ఎంక్వైరీ నడిపించండి అని మేము దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో పార్లమెంట్ సమర్పించడం జరిగింది. ఇచ్చిన స్పందన సార్ మేమేం చేయగలుగుతాము, మాకు 10 అధికారుల నుంచి స్పందన లేదు అంటే వీరికి ఈ యొక్క ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి కేసీఆర్ గారికి కూడా ఈ విద్యా సంస్థల నుంచి లావాదేవీలు ఉన్నాయి. దానికి భయపడే రంగారెడ్డి ఆర్ఏఓ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదంట. ఈ విద్యా కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి రంగారెడ్డి ఆర్ఏఓ గారు ఎవరు యాక్షన్ తీసుకోకపోతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, వారు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇటువంటి ప్రభుత్వంలో పనిచేసే అధికారులే మా యొక్క బాధలు పట్టించుకోకపోతే మమ్మల్ని పట్టించుకునే నాదుడెవరు? పేరు చెప్పు. నా పేరు బన్మూరి వెంకట్, ఎన్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. Yeah.
ಮಾಡಿಲ್ಲ.